పాలమూరు వేదికగా తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహిస్తూ ఉండగా సునీల్ బన్సల్, డీకే అరుణ హాజరయ్యారు. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన, ప్రజాఘోష, బీజేపీ భరోసా బైక్ ర్యాలీలపై చర్చించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై నేతలు ఫోకస్ పెంచారు. బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటు, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గం చర్చించనుంది. యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు. తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, మధుశ్వేత, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీర్మానాలు చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు నిరంకుశ అణచివేత ధోరణి కేసీఆర్ అవలంబిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణను పూర్తిగా పాతాలని తొక్కాడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ అంశాలన్నింటిని కూడా ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించబోతున్నట్టుగా తెలిసింది. మరికొన్ని తీర్మానాలు ప్రధానంగా ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ విధానం పైన కూడా ఈరోజు ఒక తీర్మానం చేసేందుకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రజలు ఎన్నోక ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తర్వాత కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను పూర్తిస్థాయిలో మోసం చేశారన్న వివరాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఈరోజు రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాబోయే రోజుల్లో బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయబోతుంది, ఎలాంటి పథకాలు అమలు చేయబోతుంది, ఎలాంటి పాలన అందించబోతుంది, ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకొచ్చేందుకు ఏ విధమైన అడుగులు ముందుకు వేస్తుంది అన్న దానిపైన కూడా ఈ సమావేశంలో ప్రధానంగా తీర్మానాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలకమైన నిర్ణయాలు బీజేపీ ప్రజాఘోష బీజేపీ భరోసా కార్యక్రమంతో పాటు ఈ ఫిబ్రవరి పదిహేను రోజుల పాటు 9,000 నియోజకవర్గాల్లో 9,000 సభలు అంటే 9,000 సభలు ఏర్పాటు చేసేందుకు కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతి గ్రామంలో మీటింగ్ నిర్వహించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం 600 మంది లీడర్స్ ను కూడా ఇప్పటికే సన్నద్ధం చేసింది. ఈ కార్నర్ మీటింగ్స్ లో ఇలాంటి అంశాలను ప్రధానంగా ప్రజలకు వివరించాలి, ఇలాంటి వివరాలను ప్రజలకు అందించాలి అన్న దానిపైన కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి 119 నియోజకవర్గాల్లో 119 సమస్యలను ఇప్పటికే లిస్టౌట్ చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం వాటన్నింటిని ఒక కరపత్రం రూపంలో ముద్రించి గ్రామ గ్రామాన ఇంటింటికి ఆ కరపత్రాన్ని చేర్చడం ద్వారా బీజేపీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్రంలో దళిత బంధు కానీ లేకపోతే దళితకు ఇచ్చిన హామీలు 3 ఎకరాల భూమి కానీ లేదా దళిత రిజర్వేషన్లు కానీ లేకపోతే గిరిజన రిజర్వేషన్లు, పోడు భూముల సమస్యలు వంటి అనేక సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం దాటవేత వైఖరి అవలంబిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేస్తుందన్న వివరాలను కూడా ప్రజలకు వివరించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సన్నద్దమవుతుంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ నెల చివరి వరకు అన్ని బూత్ కమిటీలను నియామకాలు పూర్తి చేసి వేగంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తారు. ఎందుకంటే ఈ ఏడాది 10 నెలల్లోపే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేసింది. ఒకవేళ కేసీఆర్ సచివాలయ ఓపెనింగ్ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్ళొచ్చు అన్న అంచనా కూడా బీజేపీ నాయకులు చెబుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సన్నద్దంగా ఉండే విధంగా కేడర్ను ప్రిపేర్ చేసేందుకు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా వినియోగించుకోబోతుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. ఖచ్చితంగా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే జాతీయ నాయకత్వం కూడా విస్తృతంగా కార్యక్రమాలు ఇక్కడ పెట్టుకున్నది. బీజేపీ అగ్రనేతలు సైతం రాష్ట్రానికి విస్తృతంగా పర్యటనలు చేయబోతున్నారంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు చెబుతున్న నేపథ్యంలో వారి పర్యటన వివరాలు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు, ఏ విధంగా వారి కార్యక్రమాలు ఉండాలి అన్న దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మధుశ్వేత, చిన్నారెడ్డి.